అక్కడ బాధ్యతలు తీసుకున్నాను. ఎక్కడ బాధుడో బాధుడు ఆర్టీసీ సాధ్యులు పెంచారు. ఇది ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పరిపాలన అనుభవం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిసి పెంచినటువంటి అధిక రేట్లు అన్ని కూడా తగ్గించాలి. సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది. అసలు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, సకాలంలో కరెంట్ వస్తా ఉందా లేదా, ఆనాడు చంద్రబాబు నాయుడు కేవలం తెలిసి ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రజలకు ఏ రకమైనటువంటి పాలన మనం అందిస్తామో, ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ని వారు సమీక్షించినటువంటి వైరం ఎప్పుడు కనపడలేదు. వెంటనే మంత్రులు ఆందోళన చేస్తున్నారు. మంత్రులు అనునాయులు ఈనాడు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఈ మంత్రుల్ని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజల కోసం మీరు ఆలోచించారా? మీ పదవులు పోవడంతో మీరు సాధారణమైనటువంటి ఇలాంటిది దౌర్భాగ్యం అనేటువంటి ప్రభుత్వం, ప్రజల్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం, నీకు ఓట్లేసిన తల్లడమే పెట్టుకున్నటువంటి ప్రభుత్వం, నీకు 151 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలకు బాధుడో బాధుడు అంటూ వేధిస్తూ వాళ్ళని వెంటాడుతూ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, పెంచిన ఛార్జీలన్నీ తగ్గించాలని రాజోల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.